డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నాకు గత 2 ఏళ్లుగా బ్రాంకైటిస్ సమస్య ఉంది. మందులు వాడాను. గత 6 నెలల క్రితం పరీక్ష చేస్తే సమస్య ఏమీ లేదన్నారు. కానీ గత 1 వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను. నాకున్న సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాంకైటిస్ అన్న అలర్జిక్ బ్రాంకైటిస్ అన్న ఒకటే అండి. సో బ్రాంకైటిస్ అంటే ఏంటి? బ్రాంకస్ అంటే మన ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలని బ్రాంకస్ అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఈ మీ ఊపిరితిత్తుల్లో ఉన్న గొట్టాలలో వాపు వల్ల మీకు ఏర్పడే ఇబ్బందిని మనం బ్రాంకైటిస్ అంటాం. సో ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో మనకి గొట్టాలు ఉంటాయి. అవి యూజువలీ బయట స్టిమ్యులస్ అంటే చల్ల గాలి కానివ్వండి, దుమ్ము కానివ్వండి, లేదా చెట్లలో ఉండే పోలెన్స్ కానివ్వండి, లేదా ఇతర స్మెల్స్ అంటే పర్ఫ్యూమ్ స్మెల్ అయినా, అగర్బత్తి స్మెల్ అయినా, లేదా పెట్రోల్ స్మెల్ కానివ్వండి. కొంతమందికి కొన్ని స్మెల్స్ పడవు. అలాగే ఫుడ్ అలర్జీస్, చాలా మందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. కొంతమందికి వంకాయ పడదు, పీనట్స్ పడవు. సో ఇలా రకరకాల అలర్జన్స్ ఉంటాయి. సో ఈ అలర్జన్స్ వల్ల లోపల ఏమవుతుందంటే మన బాడీలో అలర్జిక్ రెస్పాన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఊపిరితిత్తుల గొట్టాలలో వాపు చేరుతుంది. ఈ వాపు వల్ల మామూలుగా ఇలా ఉండాల్సిన గొట్టం మూసుకుపోతుంది. సో దీంట్లో వెళ్లాల్సినంత గాలి వెళ్ళదు. దానివల్ల మీకు దమ్ము, ఆయాసం అనేది వస్తుంది. సో దీనికి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జన్స్ ని అవాయిడ్ చేయడం. సో మీకు ఇన్ జనరల్ తెలుస్తుంది మీకు దేని వల్ల అలర్జీ ఉందని, చల్ల గాలి దుమ్ము వల్ల అలర్జీ వస్తున్నదా, లేదా ఎనీ స్పెసిఫిక్ ఐటమ్ తినడం వల్ల అలర్జీ వస్తున్నదా అనేది మనకి తెలుస్తుంది. సో వాటిని మనం అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ ఇస్ అవాయిడెన్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆర్ అలర్జన్స్. అలాగే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే ఎక్స్రే, పిఎఫ్టీ చేస్తారు. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ పిఎఫ్టీలో ఏం తెలుస్తుందంటే మీకు ఆస్తమా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే సివియారిటీ ఆఫ్ ఆస్తమా, సో సివియర్ అంటే మైల్డ్, మోడరేట్, సివియరా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఇన్హేలర్ ఇవ్వాలా అవసరం లేదా అనేది కూడా తెలుస్తుంది. అలాగే మీ శరీరంలో ఈయోసినోఫిల్ లెవెల్ అని అంటాము. సో ఆ ఈయోసినోఫిల్ అనేది ఒక రక్తంలో ఉన్న కణం, అది ఆ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ వీటిలన్నిటి ప్రకారం మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఈ ఇన్ఫ్లుయెంజా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది టు ప్రివెంట్ ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ మీరు చేస్తే మీ ఆస్తమా అనేది డెఫినెట్లీ కంట్రోల్లో ఉంటుంది.